ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు స్తుతి కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వాయిస్ ఆఫ్ ప్రాఫెసీ ద్వారా దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరమగీతము 1:3 మనం చదువుకుందాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరమగీతములలో ఉన్న కొన్ని అంశములను దేవుని కృపను బట్టి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అయిన దేవుని గూర్చిన వివరాలు పరిశుద్ధ గ్రంథములో అనేకమైనవి లిఖితము చేయబడ్డాయి. దేవుని వాక్యములో ఆయన పేరును గూర్చి ప్రస్తావిస్తూ నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని సంఘము ప్రభు అయిన దేవుని నామమును గూర్చి శ్లాఘిస్తున్న సందర్భం ఈ వాక్య భాగములో ప్రస్తావించబడింది. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన కలది అని తెలియజేయబడింది. దేవుడు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము కలిగిన వాడు, ఆయన పేరు యెహోవా అనే సంగతి మనకు తెలుసు. ప్రభునందు ప్రియమైన వారులారా, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని పరమగీతములో సొలొమోను ప్రస్తావిస్తున్న ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. సంఘము దేవుని అనగా ఆయన నామములో ఉన్న గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానముగా పోలుస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన పేరులో ఎంతో ప్రభావము ఉన్నదని కీర్తనాకారుడు ప్రస్తావించి తెలియజేశాడు. వాటిని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతములు 19:13 మనం చదువుతూ ఉన్నప్పుడు, మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నామని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నామం ప్రభావము కలిగిన నామమని భక్తులు పరిశుద్ధులు కొనియాడుతూ ఉన్నారు. ప్రభావము కలిగిన నామము అనగా ఆయన పేరులో ఎన్నెన్నో ఆశీర్వాదాలు మహాదేవుడు మానవులందరి కొరకు సిద్ధపరిచాడు. అందుకని ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానముగా పోల్చబడింది. ఎందుకనగా ఆయన నామములో ఎన్నెన్నో ఆశీర్వాదాలు ప్రపంచానికి ప్రభు సిద్ధపరిచాడు. ఆయన నామం ప్రభావము కలిగినది అని ప్రస్తావించబడిన ఈ మాటలో ఎటువంటి ప్రభావం మనుషుల కొరకు విడుదల చేయబడిందో దేవుని వాక్యములో ప్రస్తావించబడిన కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6:24 మనం చదువుతూ ఉన్నప్పుడు, గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన చాలా బాధ ఇబ్బంది శ్రమ ఎదుర్కొంటూ ఉన్నారు. వారు మిక్కిలి హీన దశలోనికి వెళ్ళారు. ఎలాంటి పరిస్థితి అంటే, వారు పంట పండిస్తున్నారు కానీ చేతికి వచ్చే టైంలో మిడతల దండు వల్లే మిద్యానీయులు వచ్చి వారి పంటనంతటిని దోచుకొని వెళ్ళిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో నిరాశతో నిస్పృహతో ఉన్న దేవుని ప్రజలను విడిపించడానికి, వారికి రక్షణ కలిగించడానికి ప్రభు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు గిద్యోన్. ప్రభు గిద్యోన్ను దర్శించి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు అని ధైర్యపరిచి ఇశ్రాయేలును విడిపించడానికి గిద్యోను ద్వారా దేవుడు ప్రణాళికను సిద్ధపరిచి, దేవుని పని కొరకై ప్రతిష్ఠింపబడి బయలుదేరి వెళ్లే ముందు ఆయన యెహోవా నామమున బలిపీఠము కట్టాడు. దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. యుద్ధము కొరకు మరి జనులను పిలిచినప్పుడు సుమారు 32,000 బయలుదేరి వచ్చారు. ఈ 32,000 భయపడే 22,000 వెనక్కి వెళ్ళిపోయారు. మిగిలిన 10,000 పరీక్ష పెట్టినప్పుడు వారిలో 9,700 ఓడిపోయారు. కేవలం 300 గిద్యోను లెక్కలేని మిడతల దండంతా మిద్యానీయులను జయించి ఇశ్రాయేలీయులు సమాధానం పొందటానికి కారణమయ్యాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన నామములో కట్టబడిన బలిపీఠం ప్రజలకు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉంది.
ప్రభు అయిన యేసు ఈ లోకములో శరీరధారిగా జన్మించక ముందే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన మాట యెషయా గ్రంథం 9:6 వ్రాయబడింది. ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని యేసుక్రీస్తుకు పేరు పెడతారని, ఆ యేసు పేరులోనే మానవులకు సమాధానమును ప్రభు సిద్ధపరిచాడు. ఒకప్పుడు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు యెహోవా నామమున పొందితే యేసుక్రీస్తు సమాధానకర్తగా భూలోకానికి అనుగ్రహింపబడిన సందర్భంలో పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని దూతలు భూమి మీద మనుషులకు సమాధానమును ప్రకటించిన సందర్భం లూకాసు వార్త 2:14 ప్రస్తావించబడితే యేసు ప్రభు శరీరధారిగా ఆయన సేవా పరిచర్య కొనసాగిస్తూ ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఆమె శిక్షించబడుతున్న సందర్భములో ఆమె పాపమును బట్టి ఆమెకు నెమ్మది సమాధానం లేని పరిస్థితులలో యేసుక్రీస్తు ఆమెకు సమాధానము ప్రకటించిన సందర్భం లూకాసు వార్త 7:1 వ్రాయబడితే మరి 12 ఏండ్ల రక్తస్రావం కలిగిన స్త్రీకి సమాధానమును ఆయన ప్రకటించుటలో సిద్ధపరిచిన స్వస్థత విడుదల చేయబడింది. కాబట్టి యేసుక్రీస్తు మానవులందరికీ ఆయన నామములో సిద్ధపరిచిన సమాధానం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా కుటుంబాలలో పిల్లలను బట్టి నెమ్మది లేదు, కుటుంబాలలో రకరకాల ఆర్థిక పరిస్థితులను బట్టి నెమ్మది ఉండట్లేదు, ఎక్కడ చూచినా సరే నెమ్మది లేని పరిస్థితులే. ప్రపంచంలో చిన్న వ్యవస్థ ఇంటిది అయితే పెద్దది పార్లమెంట్, ఇంటి నుంచి పార్లమెంటు దాకా నెమ్మది లేని పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి సమాధానం కలిగించబడాలని ప్రభు పరిచారకుడను ఈ వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. పోయబడిన పరిమళ తైలం ఎలాగైతే మొత్తము విస్తరించి సువాసన కలిగిస్తుందో, సమాధానకర్త అయిన ప్రభు ఏ ఇంట్లో ఉంటారో, ఏ వ్యక్తి జీవితంలోనికి ప్రవేశిస్తారో, ఏ దేశములో ఆయన నామమును గురించిన ఘనత, గౌరవం, ప్రతిష్ట ఆపాదిస్తారో, వారి కుటుంబాలలో, వారి దేశములలో, వారి యొక్క వ్యక్తిగత జీవితములలో ప్రభు సమాధానం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇలాగూ ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానముగా మనము ప్రస్తావించుకోవచ్చు. ఆయన నామములో మానవులందరికీ సమాధానము, సమాధానకర్త అయిన దేవుని వలన మీ అందరికీ సమాధానం కలగాలని ప్రభు సేవకుడిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఆయన పేరులో మానవుల కొరకు సిద్ధపరిచిన ఎన్నెన్నో ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడ్డాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా అనుగ్రహింపబడిన ఆ సందర్భాన్ని పరలోకము నుండి దేవుని దూతలు ఆయన పుట్టకముందే ప్రకటించిన వాక్యము మత్తయి సువార్త 1:21 వ్రాయబడింది. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని పరలోక దూతలు ప్రభు అయిన యేసు భూలోకములో జన్మించక ముందే యేసుక్రీస్తు నామములో తన ప్రజల కొరకు ఆయన సిద్ధపరిచిన గొప్ప రక్షణ కార్యమును గుర్చిన సందర్భాన్ని ప్రస్తావించారు. అనగా ఆయన పేరులో మానవులు రక్షణ పొందడానికి దేవుడు ఆయన సిద్ధపరిచాడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు అని అర్థం. కాబట్టి ఆయన పేరులోనే మానవులకు రక్షణ. రక్షణ అనేది ఏదో ఒక జాతికో ఒక ప్రజలకో కాదు, ప్రపంచ ప్రజల పాపమును పరిహరించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఆయన పేరులో మానవులకు రక్షణ సిద్ధపరచబడి ఉన్నది. ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో, యోహాను సువార్త 1:12 తన నామమునందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆయన నామములో మానవులకు రక్షణ సిద్ధపరచబడి ఉన్నది. మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము? అపోస్తలుల కార్యం 4:12 మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామములన్నీ మనము రక్షణ పొందవలను అని వారు సహితం బోధించారు. ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములో మానవునికి రక్షణ లేదు. మానవులు అందరూ పాపం చేస్తున్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పాపము నుండి మానవుడు రక్షించబడాలి,
ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని గురించి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 15వ వచనములో ప్రస్తావిస్తూ, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయ్యున్నదని తెలియజేశారు. కాబట్టి యేసు అనే మాటలో రక్షకుడు అనే అర్థం కనబడుతూ ఉంది. ఆయన నామం మానవులందరినీ రక్షించే నామం. ఆయన నామం మానవులకు పాప సంబంధమైన నిత్య నరకాగ్ని నుండి తప్పించి రక్షించుటకు యేసుక్రీస్తు మాత్రమే సమర్థుడు. ఏ నామమున మనము రక్షణ పొందలేం. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము జన్మతః పాపులమని కర్మతః పాపులమని గ్రహించిన వారమై ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి ఆయన వలన మనకు రక్షణ ఉందని విశ్వసించగలిగితే తప్పకుండా ఆయన కుమారుడువుగా కుమార్తెవుగా నీవు తీర్చిదిద్దబడతావు. ఎందుకనగా యేసుక్రీస్తే ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయన మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టారు. మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకై సిలువలో తన పరిశుద్ధ రక్తము చిందించిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో మనకి ఎక్కడ కనబడవు. ఆయన యేసునామధేయముతో ఈ లోకానికి వచ్చి మానవులందరికీ రక్షణ అనుగ్రహించాడు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అనే మాటలో మానవులకు ఆయన సిద్ధపరుచు గొప్ప రక్షణ ప్రజలందరికీ అవసరం. భూదిగంత నివాసులందరూ కూడా ఆయన వైపు చూచి రక్షణ పొందాల్సిందే. కాబట్టి ఆయన నామం ఇస్రాయేలు దేశంలో ఆయన పుట్టిన ఆ ప్రదేశములో వరకే పరిమితం కాలేదు, కానీ ఆయన జననం ప్రపంచానికి విస్తరించింది. అన్యజనులందరూ ఆయన నామమును బట్టి ప్రార్థిస్తే వారు రక్షణ పొందుతారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉండగా, ఆయన నామములో ఉన్న గొప్ప రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రభు సేవకుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగనే ఆయన నామములో ఇంకెన్ని గొప్ప కార్యాలు బైబిల్లో సిద్ధపరచబడ్డాయో నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పిరి. ప్రభు అయిన యేసు నామం ప్రకటించగానే ఎవరెవరికి ఏ ఏ దయ్యాలు పట్టాయో యేసు నామమున వదిలిపోయాయి. ఆయన ప్రభావం కలిగిన నామమును ప్రకటించినప్పుడు అనేక దయ్యములు వదిలిపోయిన సందర్భం దేవుని వాక్యములో ప్రస్తావించబడింది. నిజమే, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన నామమును ప్రకటించగానే దయ్యములు విడిచిపెట్టిన సందర్భం బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. పుతోను దయ్యము పట్టిన ఒక స్త్రీని పౌలు వారి సేవా పరిచర్యలో చేసిన అద్భుతములలో నజరేయుడైన యేసు నామమున వదిలిపొమ్మని ఆజ్ఞాపించగానే ఆ దయ్యము వదిలిపోయిన సందర్భం అపోస్తలుల కార్యములో మనం చదువుతూ ఉన్నాం. చాలా మంది అనేక అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారు ఉన్నారు. ఆయన నామము ప్రకటిస్తే తప్పకుండా విడుదల పొందుతారు. బైబిల్ గ్రంథంలో బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ 18 ఏండ్ల నుండి దేవుని మందిరం దగ్గరే ఉంది. ఆ స్త్రీని ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థపరిచిన సందర్భం మనకు తెలుసు. ఈరోజు దేవుని మందిరాల్లోనే ఉంటున్నారు. వాక్యము లేని బలహీనత, ప్రార్థన లేని బలహీనత, దేవుని సన్నిధిలో సరిగ్గా ఉండని బలహీనత, రకరకాల బలహీనతలకు గురైపోయిన దయ్యము పట్టిన చాలామంది వ్యక్తులు నేటి సమాజంలో కనబడుతూ ఉన్నారు. రకరకాల వాటికి దాసోహమై దేవునిలో ఎదగలేని పరిస్థితుల్లో నేటి యువత కానీ పెద్దలు కానీ వ్యక్తులు కానీ కనబడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మీలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితి నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలిగించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు నామములో ప్రతి బలహీనత నుంచి, ప్రతి విధమైన అపవాది శక్తుల ప్రభావము నుంచి విడుదల పొందటానికి ప్రభు ఈ సమయాన్ని మీ కొరకు నిర్ణయించాడు. ఎవరెవరు చీకటి శక్తుల చేత బలహీనపరుస్తూ ఉన్నాడో యేసుక్రీస్తు నామమున విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు ఈ సమయంలో మీ అందరికీ విడుదల కలిగించాలని ప్రభు సేవకుడిగా నేను యేసు నామములు ఆజ్ఞాపించి ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా వాక్యం వింటున్న మీ జీవితాలలో దేవుడు నూతనమైన కార్యము జరిగించునుగాక. మీ కుటుంబాలలో ఎటువంటి బలహీనతలున్నా వాటి నుంచి మీ కుటుంబాలు విడుదల పొందాలని ప్రభు సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను.
అపవాదికి మీ కుటుంబాలలో అవకాశం ఇవ్వవాకండి. వాడు మనల్ని పాడు చేసేవాడు, మరింత బలహీనపరిచేవాడు. ఆ బలహీనతల నుంచి మనం విడుదల పొందటానికి ప్రభు సహాయాన్ని అర్థిద్దాం. ఆయన అభిషేకము కలిగిన ఆయన సేవకులు యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దయ్యములు సైతం విడిచిపోయిన సందర్భాలు దేవుని వాక్యములో ప్రస్తావించబడ్డాయి. కాబట్టి ఆయన నామములో ఇంత ప్రభావం మనకు కనబడుతూ ఉంది. అపోస్తలు గారి 3వ అధ్యాయంలో పేతురు గారు అంటారు, మా యొద్ద వెండి బంగారములు లేవు గాని మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని ఆజ్ఞాపించగానే కుంటివాడైన మనుష్యుడు లేచి నిలవబడి గంతులు వేస్తూ దేవుని మందిరానికి వెళ్ళాడు. అతనిలో ఉన్న బలహీనత అనగా రోగం విడిచిపెట్టబడింది, స్వస్థపరచబడ్డాడు. కాబట్టి ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అనే చెప్పబడిన వాటిలో ఆయన ప్రపంచ ప్రజలందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ప్రకటిస్తే ఆయన పుట్టిన ప్రాంతాల వరకే పరిమితము కాలేదు, అది పరిమళ తైలముగా వెదజలబడుతూ ఉన్నది. ఎంతమంది ఆయన నామములో ప్రార్థిస్తున్నారో వారందరికీ యేసుక్రీస్తు నామములో స్వస్థత అనుగ్రహింపబడుతూ ఉంది. కాబట్టి యేసు నామములో స్వస్థపరచబడిన కుంటివాడైన ఆ మనుషుడు ప్రభువుని స్తుతించి మహిమపరిచాడు. కాబట్టి ఈ సంగతిని ఎరిగిన నయమాను ఎలీషా తన దగ్గరకు వచ్చి తన రోగం మీద చెయ్యి ఆడించి యెహోవా నామమున ప్రార్థన చేసి నన్ను స్వస్థపరుస్తాడు అని భావించిన సందర్భం రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతాం. అంటే ఒక సిరియా సైన్యాధిపతికి కూడా ఉన్న నమ్మకం ఏంటంటే యెహోవా నామములో నాకు స్వస్థత ఉంది అని భావించాడు. ఆయన నామం స్వస్థపరిచే నామం, ఆయన నామం రక్షించే నామం, ఆ నామములో సమాధానము మనకు అనుగ్రహింపబడుతూ ఉంది. 3 విషయాలు నేను మీ ముందుంచాను. యెహోవా నామం మనకు సమాధానమిచ్చే నామం, యేసు నామం మనకు రక్షణిచ్చే నామం, యేసు నామం మనల్ని స్వస్థపరిచే నామం. ఇంత గొప్ప నామం దేవుడు అన్ని నామముల కంటే పైనామముగా యేసు నామమును హెచ్చించాడు. ఇది పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఆకాశమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున ఒంగునట్లు, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు అన్ని నామముల కంటే పైనామముగా యేసు నామమును హెచ్చించిన సందర్భం పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ప్రస్తావించారు. నిజమే, యేసు నామం అన్ని నామముల కంటే గొప్ప నామం. ఈరోజు ప్రపంచమంతా యేసు నామమును మరి విశ్వసిస్తున్నారు. ఆయన నామం పోయబడిన పరిమళ తైలము వలె మరి అది ప్రవహిస్తూ ఉంది. ఆ సువాసన అనేక మంది మధ్య వెదజల్లబడతా ఉంది. యెషయా గ్రంథం 2:2 వ్రాయబడింది, అంత్య దినములందు యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి అన్ని జనులు దానిలోనికి వస్తారు అని. బైబిల్లో పర్వతములు, కొండలు మతమునకు సంకేతములుగా కనబడుతూ ఉంటే ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు ఉన్నా అనగా క్రైస్తవ్యాన్ని ప్రపంచం ఒక మతముగా భావిస్తుంది, మేమైతే ఇది ఒక మంచి మార్గముగా బోధిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచములో మొదటి స్థానములో ఉన్న మతము క్రైస్తవ్యమే. ఇది ప్రపంచ లెక్కలలో మనకు కనబడతా ఉంది. అన్యజనులు ప్రవాహము వచ్చినట్లు దీనిలోనికి వస్తున్నారు. అంటే ఈ నామములో ఎంతో ప్రభావం ఉంది, ఈ నామములో ఎంతో ఘనత గొప్పతనం ఉంది, ఈ నామములో చాలామంది సమాధానం పొందుతున్నారు, ఈ నామం వల్లనే మానవులకు రక్షణ దొరుకుతుందని విశ్వసించి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా యేసు నామమును అంగీకరిస్తున్నారు అంటే దాని సువాసన ఎంత వెదజల్లుతుందో మనకు అర్థమవుతుంది కదా. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అనే మాటలో పరిమళ తైలమే సువాసన గలదైతే అంతకంటే యేసు సువాసన ప్రపంచమంతటా విస్తరించబడుతుంది. ఇంత గొప్ప నామమును మనం విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనలో మనము ముందుకు కొనసాగగలిగితే మనకెంతో ఆశీర్వాదం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఆయన నామమును దూషిస్తూ ఆయన యందు మరి విశ్వాసము లేనివారుగా జీవిస్తే భవిష్యత్ పరిస్థితి ఎలా ఉండబోతుందో దేవుని వాక్యంలో ప్రస్తావించబడింది. ఆయన నామము లేక ఆయన ముద్ర మనము కలిగి లేకపోతే ప్రపంచం మీదకి భయంకరమైన వికృత రూపాలు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు 5వ దూత బోర ఊదినప్పుడు జరిగిన ఒక సంఘటన మనకు కనబడుతూ ఉంది. ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచితిని అగాధము యొక్క తాళపు చెవులు అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా
పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధముల నుండి లేచెను. ఆ అగాధముల నుండి పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. మరి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు జరగబోతున్నాయో భక్తుడు యోహాను ముందుగానే తెలియజేశాడు. ఆకాశము నుండి ఒక నక్షత్రం భూమి మీద రాలినప్పుడు అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడింది. దాన్ని తెరిచినప్పుడు జరిగిన సంఘటన ఈ వాక్య భాగంలో ప్రస్తావించబడింది. పొగలు వస్తున్నాయి భూమిలో నుండి, పొగలతో పాటు చీకటి మిడతలు బయటకు వస్తున్నాయి. ఈ మిడతలను గురించి దేవుని వాక్యంలో వ్రాయబడిన సందర్భం ఎలాంటి ఆకారాలతో ఉన్నాయో వ్రాయబడ్డాయి. మనుషుని ముఖం వంటి ముఖములు కలిగినవి, వాటికి మరి స్త్రీల తల వెంట్రుకలు ఉన్నాయి, సింహపు కోరలు ఉన్నాయి, తేలకొండలు వంటి కొండలు ఉన్నాయి. 5 నెలలు మనుషులను బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడింది. ఈ మిడతలు మనుషులను బాధించుటకు భూమి మీదకి రాబోతున్న సందర్భం ప్రకటి గ్రంథం 9వ అధ్యాయంలో వ్రాయబడితే, ఇదే సందర్భం యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడింది. ఆ రోజుల్లో ఆ మిడతల రూపములు మరి మనుషులను బాధిస్తున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక మనుషులు మరణాన్ని వెతుకుతారు, కానీ మరణము వారి దగ్గరికి రానే రాదు. ఇలాంటివి జరుగుతాయా అని ఒకవేళ అనుకుంటే, మన వారు ఇప్పటికే రకరకాల గ్రహాలు కనుక్కోవటం ప్రారంభించారు. అందులో ఒకటి ఫ్లాయిడ్ అనే గ్రహములు ఏమున్నాయని మరి హబుల్ టెలిస్కోప్ ఉపయోగించి పరిశీలన చేస్తే 3 ఫోటోలు వచ్చాయి. ఒకటి రాళ్లతో ఉన్న ఫోటో, ఒకటి చెట్లతో ఉన్న ఫోటో, మరొకటి ప్రజ్ఞ గ్రంథంలో 9వ అధ్యాయంలో ఏ ఆకారమైతే వ్రాయబడిందో ఫోటో మరి తీసి హబుల్ టెలిస్కోప్ భూమి మీదకి పంపించారు. ఇది మేము 2004వ సంవత్సరం మీటింగ్స్లో, ఆఖరి ప్రభుత్వం అనే మీటింగ్స్లో ఈ ఫోటోతో సహా వేసి వీటిని గురించి మేము ప్రకటించాం. మచిలీపట్నం ఇంకా మన ఆంధ్రప్రదేశ్ విదేశాల్లో కూడా వీటిని గురించిన వివరాలు ప్రకటించబడ్డాయి. నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, వస్తాయా అంటే బైబిల్లో ఏదైతే వ్రాయబడిందో అది మరి 2004వ సంవత్సరంలో ఫోటోతో సహా మేము వేసి ప్రకటించాం దేవుని సువార్తను. ఇది వారు శాస్త్రజ్ఞులు అన్నారు, రేపో మాపో ఇది భూమి మీదకి రాబోతుంది, ఇది మనుషులను వేధించబోతుందని వారు తెలియజేశారు. మిడతల దండులు ప్రపంచాన్ని బాధిస్తున్న సందర్భం మీరు బహుశా నెట్స్లో చూస్తుంటారు. ఈ మధ్య వార్తల్లో మీరు గమనించారు, మరి పాకిస్తాన్ నుంచి మన దేశానికి మిడత దండు గుజరాత్ వైపు రావటం, పొలాలను పాడు చేయటం, ఇవన్నీ మీరు మరి బహుశా వాట్సాప్లో మీరు చూచుంటారు. మిడతల దండు పాకిస్తాన్ నుంచి గుజరాత్ వచ్చి 2,000 ఎకరాల పొలములను పాడు చేసిన సందర్భం, తిరిగి మరలా పాకిస్తాన్కి వెళ్ళటం, అవన్నీ కూడా 2,00,000 ఎకరాల పొలాలు పాడు చేయటం, పంట పాడు చేయటం, వాహనాల నుంచి వస్తున్న వారిని మరి వారు చాలా ప్రమాదాలకు లోనవటం, ఇవన్నీ కూడా వార్తల్లో మనం చూస్తున్నాం. మనకు తెలిసింది ఇది ఒక్కటే, ఇంకా చాలా ఉన్నాయి. చాలా చోట్ల మరి ఈ మిడతల దండు ప్రపంచంలో అనేక చోట్ల మనుషులకు ఇబ్బంది కలిగించే పరిస్థితులను కలిగిస్తున్నాయి. రష్యాలో మధ్య మరి మిడతల దండు వచ్చింది, అలాగే సూడాన్, ఈస్ట్ ఆఫ్రికాలో, ఇంకా ప్రపంచంలో ఆయా దేశాలలో ఈ మిడతల దండు యొక్క ప్రభావం కనబడుతూ ఉంది. వారు హడలిపోతున్నారు, భయపడిపోతున్నారు. చూడండి క్లిప్పింగ్స్, మీరు ఎంత భయంకరమైన పరిస్థితి ప్రపంచం ఎదుర్కొంటుందో. దేవుని వాక్యములో భవిష్యత్తులో మిడతలు రాబోతున్నాయి, అవి దయ్యములే అని మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఇవి మనుషులను బాధించే సందర్భం రాబోతూ ఉంది. అంతకంటే ముందుగా ఇప్పుడు శాంపిల్స్గా మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని బాధిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న అగ్రికల్చర్ పొలాలను మరి దెబ్బతీస్తూ ఉన్నాయి, పంటలను నాశనం చేస్తూ ఉన్నాయి, ప్రజలకు నష్టం కలిగిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలు దానిని చెదరగొట్టడానికి చేసే ప్రయత్నాలు, మరి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, సౌండ్స్ చేస్తున్నారు, మ్యూజిక్స్ పెడుతున్నారు, వాటిని పారద్రోలడానికి ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి, కానీ నష్టం ఎవరు పూర్చలేకపోతూ ఉన్నారు. చాలా నష్టం కలుగుతూ ఉంది. ఇవి ప్రస్తుత ప్రపంచ పరిస్థితి. ఇక భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని బాధించడానికి దేవుడు తన ప్రేమను మనుషుడి విషయాల్లో చూపించి ఆయన నామములో సిద్ధపరిచిన రక్షణ మనుషులకు అనుగ్రహిస్తే ఆయన నామములో మేలైతే పొందుకుంటున్నారు, కానీ రక్షణ పొందుకోకుండా దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటున్నారు. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అనగా ఆయన నామం ప్రపంచమంతటా ప్రకటించబడుతూ ఉన్నా విశ్వసించకుండా భయభక్తులు కలిగి లేకుండా ఉన్నారు. కనుక ఇలాంటి వారి మీదకి ఈ భయంకరమైన
మిడతల దండు రాబోతూ ఉంది. వీటన్నిటికి అధిపతిగా ఉన్నవాడు, వాని గురించి వ్రాయబడిన మాట ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 11వ వచనంలో ప్రస్తావించబడింది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్ధోన అని పేరు, గ్రీషు దేశపు భాషలో వాని పేరు అపొల్లోయోను. కాబట్టి ఈ పేరు కలిగిన వాడు అపొల్లోయోను అని పేరు కలిగిన వాడు, వాడు సాతాను, వాని యొక్క దూతలు దయ్యముల సమూహములు ఈ ప్రపంచం మీదకు వచ్చి ప్రపంచాన్ని వేధించే రోజు రాబోతుంది. కనుక ఆ పరిస్థితి నుంచి మనం తప్పించబడి రక్షించబడాలంటే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని ప్రస్తావించబడిన ప్రభు నామమును విశ్వసించి ఆయన నామములో ఉన్న సమాధానాన్ని, స్వస్థతను, ఇది మాత్రమే కాకుండా రక్షణను పొంది ఆయన నామము కలిగిన వారమై, ఆయన పేరు ధరించుకున్న వారమై పరలోక రాజ్యంలోనికి వెళ్ళే ఆ గొప్ప ధన్యతను సంపాదించుకుందాం. భవిష్యత్ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనం తప్పించుకుందాం. అటువంటి కృప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని సెలవిచ్చిన మీ మాట కొరకే కృతజ్ఞతలు. నీ పేరులో ప్రపంచానికి సమాధానము సిద్ధపరిచిన దేవుడవు. నీ నామమున బలిపీఠము కట్టి సమాధానకర్త అని గిద్యోను పేరు పెట్టగా ఆ నామములో సమాధానముందని, ఆ నామములో స్వస్థతలు జరుగుతున్నాయని, ఆ నామములో ప్రపంచానికి రక్షణ ఇవ్వబడిందని, ఇది ప్రపంచమంతటా పోయబడిన పరిమళ తైలం వలె వెదజల్లబడుతుందని ప్రస్తావన మీరు తెలియజేశారు. ఈ నామమును అందరూ విశ్వసించిన వారే, ఈ నామమును అందరూ అంగీకరించిన వారే వారి జీవితాలలో మిమ్మలను రక్షకునుగా అంగీకరించుట వలన పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే ధన్యత దయచేయండి. భవిష్యత్ ప్రమాదములు ఎంత భయంకరమైనవో మీ వాక్యములో ప్రస్తావించబడ్డాయి. ఇదిగో లోకం మీదకి ఎటువంటి ప్రమాదములు ముంచుకొని రాబోతూ ఉన్నాయో, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఏమిటో మీరు మాకు ఆయన తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అప్పుల్లోయను పేరు కలిగిన అపవాది పాతాళపు దూత వాడు మనుషులను బాధించే పరిస్థితి కలిగించబోతూ ఉన్నాడు. గనుక ఆ బాధ నుంచి ప్రతి మానవుడు తప్పించబడి రక్షించబడ్డకు మీ కృపను విస్తరింపచేయండి. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది చూస్తూ ఉన్నారో, ఎవరెవరు బలహీనులై ఉన్నారో, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో వేధింపబడుతూ ఉన్నారో, యేసుక్రీస్తు నామమున వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. నిశ్చయముగా యేసు నామములో సిద్ధపరిచిన స్వస్థత కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు నామములో సిద్ధపరిచిన ఆరోగ్యము, శక్తి, స్వస్థత, సమృద్ధి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని, మీ స్వాస్థ్యమైన మీ ప్రజలకు నిత్యము క్షమాభివృద్ధి కలిగించమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు సదాకాలము తోడే ఇండునుగాక. ఆమేన్. మరణాత మీ అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. And I saw a star fallen from heaven to the earth. To him was given the key to the bottomless pit. And he opened the bottomless pit, and smoke arose out of the pit like the smoke of a great furnace, or any green thing, or any tree, but only those men who do not have the seal of God on their foreheads. And they were not given authority to kill, but to torment them for 5 months. In those days, men will seek death and will not find it. They will desire to die, and death will flee from them. The shape of the locust was like horses prepared for battle. On their heads were crowns of something like gold, and their faces were like the faces of men. They had hair like women's hair, and their teeth were like lions' teeth. And they had breastplates like breastplates of iron. And the sound of their wings was like the sound of chariots, with many horses running in the battle. They had tails like scorpions, and there were stings in their tail. Their power was to hurt men 5 months. And they had as king over them the angel of the bottomless pit, whose name in Hebrew is Abaddon.